ఓం శాంతి ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి రివైజ్ డేటు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఏడు రెండు వేల ఏడులో అవ్యక్త మురళి మాట ఈ నూతన సంవత్సరానికి ముక్తి సంవత్సరంగా జరుపుకోండి ఈ నూతన సంవత్సరాన్ని ముక్తి సంవత్సరంగా జరుపుకోండి సఫలం చేయడం సఫలతను పొందండి అంటే సఫలం చేయండి సఫలతను పొందండి సఫలం చేయడం అంటే మన దగ్గరుండే దివ్య గుణాలను కానివ్వండి సమయము సంకల్పాలు వీటన్నిటిని కూడా సఫలం చేసుకుంటూ సఫలతను పొందండి అంటున్నారు ఈరోజు బాబ్దాద నవ జీవితం కలిగినటువంటి శ్రేష్ట ఆత్మలకు నవయుగ రచయితులైన ఆత్మలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను అందిస్తున్నారు అంటే ఈ మురళి రెండు వేల ఏడు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున అంటే కొత్త సంవత్సరానికి ముందు రోజు వచ్చినటువంటి మురళి మాట అందుకని అందరికీ బాబా కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రపంచం కోసము నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది పిల్లలైన మీ మనసులో నూతన యుగం గుర్తుకొస్తుంది కదా కేవలం నూతన సంవత్సరమా నూతన సంవత్సరంతో పాటు మనకి కొత్త యుగం కోసం కూడా గుర్తొస్తుంది ఎలా అయితే నూతన సంవత్సరం రేపు రానున్నదని అనుకుంటారు అలాగే నూతన యుగం కొత్త యుగం కూడా రేపు వచ్చేది ఉంది అని మన మనసులో కలుగుతుందన్నమాట మా నూతన యుగము వచ్చేస్తుంది అన్న స్మృతి అయితే కలుగుతుందా మీకు మా కోసం కొత్త యుగం వచ్చేస్తుంది అన్న స్మృతి కలుగుతుందా ఎలా అయితే నేటి నూతన సంవత్సరం కోసం మానవులు మనసులో సంతోషముందో అల్పకాలికమైన ఉత్సాహం ఉంటుందో అలా మీకు కూడా కొత్త యుగం రానున్నది అని సదాకాలిక సంతోషం ఉంది కదా వాళ్ళకేంటి అంటే ప్రతి సంవత్సరం సంవత్సరాలు మారుతూనే ఉన్నాయి కాబట్టి ఆ సంవత్సరం వచ్చే వరకు కూడా అంత సంతోషపడతారు నిజంగా వచ్చేసే కాదు పాతదైపోతుంది ఒకటో తారీఖు అలా ఉంటుంది రెండో తారీఖు నుంచి మళ్ళీ పాతదైపోతుంది అయిపోతుంది కానీ బాబా మనకి ఏం చెప్తున్నారు కొత్త యుగం కోసం ఎదురు చూస్తున్నాము ఆ కొత్త యుగం కోసం చూసేది అవినాశి ఆనందము అంటున్నారు అంటే అది కొద్ది సమయం ఉండే సంతోషం కాదు సదాకాలికమైన సంతోషం డ్రామానుసారంగా ఈరోజు మరియు రేపటి విషయమే అన్న స్మృతి స్పష్టమైన స్మృతి అనుభవం అవుతుందా లేక కేవలం నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికే వచ్చారా ఈరోజు రేపు అంటే ఈ రోజు మనం కలియుగంలో ఉన్నాం రేపే సత్యయుగంలోకి వెళ్ళిపోతాం అనే స్మృతి ఉందా లేకపోతే కేవలం నూతన సంవత్సరం ఒక్కటే జరుపుకోవడానికి వచ్చారా అని అడుగుతున్నారు నూతన సంవత్సరము నూతన యుగాన్ని గుర్తు చేస్తు తెప్పిస్తుంది రేపు మేము ఎలా అవుతామన్నది ఈ ఉత్సాహ ఉల్లాసాలు మనసులో ఉన్నాయా ఈరోజు ఈ కలియుగంలో అంటే బాబాని పొందేం కాబట్టి ఇప్పుడు సంఘమేగం రేపే మరలా మేము సత్యయుగంలో ఎంత దివ్యమైన శరీరాన్ని తీసుకుంటాం కంచనకాయ శరీరం దేవతల మధ్యలో దేవతల యొక్క సంబంధంలో ఉంటాము అనేది గుర్తొస్తుందా ఉత్సాహం ఉంటుందా మీకు మనసులో అంటున్నారు బాబా నూతన సౌ అంటే మీ నూతన శరీరం అనే డ్రెస్సు మీ ముందుకు వస్తుందా లేదా అని అడుగుతున్నారు అంటే ఇంకా కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాము అంటే మన కొత్త ప్రపంచంలో ఉండేటటువంటి డ్రెస్సు కూడా ఎదురుగా రావాలి డ్రెస్ అంటే ఏంటి దేవతా డ్రెస్సు అంటే దేవతా వస్త్రం దేవతా రూపం ఎలా ఉంటుంది చాలా సుందరమైనటువంటి దైవీ గుణాలతో పవిత్రత యొక్క ముఖంలో పవిత్రత యొక్క మెరుపు పవిత్రత యొక్క రాయల్టీ పూర్తి ఆత్మిక స్థితి కంచనకాయ శరీరం మరి ఇలాంటి డ్రెస్ మీ ఎదురుగా వస్తుందా అది మీకు కనిపిస్తుందా అని అడుగుతున్నారు బాబా కొత్త యుగంలో మీ నూతనమైనటువంటి శరీరము ఎంత సుందరంగా ఉండేదో మీకు గుర్తుంటుందా లేదా అని అడుగుతున్నారు అంటే సత్యయుగం యొక్క కొత్త శరీరం ఎంత గొప్పగా ఉంటుందో ఆ డ్రెస్ ఎంత బాగుంటుందో ఎంత సుందరంగా ఉంటుందో మీకు గుర్తుంటుందా ఉండదా అని అడుగుతున్నారు బాబా ఎటువంటి యుగము ఎటువంటి రాజ్యం ఉండేది మరి ఇప్పటి వరకు మనకు ఎలాంటి యుగం ఉండేది సత్యయుగంలో మరి ఎలాంటి రాజ్యం ఉండేది ప్రకృతి కూడా మనకి దాసీగానే ఉండేది ప్రకృతి కూడా అక్కడ ఎలా ఉంటుంది దాసీగానే ఉంటుంది ఎంత ప్రధానంగా ఉండేది ఇవన్నీ మీకు గుర్తుకొస్తున్నాయా లేదా అని అడుగుతున్నారు బాబా అంటే కొత్త శరీరం ఎలా ఉంటుంది అలాగే అక్కడ ఉండే ప్రకృతి ఎలా ఉంటుంది అక్కడ ఉండేటటువంటి మన సుందరమైన శరీరం కొత్త శరీరం అనేది ఎలా ఉంటుంది ఇదంతా కూడా మీరు గుర్తు చేసుకోండి ప్రకృతి మనకి ఎంత దాసీగా ఉంటుంది ఇది కూడా గుర్తు చేసుకోండి గుర్తొస్తున్నాయా లేదా అని అడుగుతున్నారు ఆ రాజ్యాధికారి స్థితి యొక్క స్మృతి స్పష్టంగా ఉంటుందా ఆ కొత్త ప్రపంచము ఎంత సుందరంగా ఉందో కనిపిస్తుంది కదా అంటున్నారు కనిపిస్తుందా లేదా కొత్త ప్రపంచంలో కొత్త శరీరము కొత్త సంబంధాలు అక్కడుండే కొత్త ప్రకృతి ఎంత సుందరంగా ఉంటుందో కనిపిస్తుందా ఒక్క క్షణంలో మీ రాజ్య అధికారము అనుభవం చేయగలరా లేక చేస్తూ ఉన్నారా ఒక క్షణంలో అనుభవం చేయగలుగుతారా ఇంకా చేస్తూ ఉన్నారా అని అడుగుతున్నారు బాబా ఒక్క క్షణంలో నవయుగంలోకి వెళ్ళిపోండి వెళ్ళడం వస్తుందా రావట్లేదా అని అడుగుతున్నారు కొత్త యుగంలోకి వెళ్ళిపోగలుగుతామంటారా అంటే ఒక సెకండ్లోనే వెళ్ళిపోవాలి ఎలాగా సతీగానికి వెళ్ళిపోయినప్పుడు పూర్తిగా వెళ్ళిపోతాం అది వేరే విషయం కానీ ఇప్పుడు ఒక్క సెకండ్లోనే ఈ పాత ప్రపంచం నుంచి బుద్ధితో అక్కడికి వెళ్ళిపోగలగాలన్నమాట మరి ఎన్నిసార్లు ఈ రాజ్యాధికారాన్ని పొందుచే పొందేరో గుర్తుందా మీకు అని అడుగుతున్నారు ఎందుకంటే ప్రతి కల్పంలో కూడా రాజ్యాన్ని పొందుతాం మీ రాజ్యం ఎంత ప్రియమైనదో అనుభవం చెయ్యండి అని అతీ అది చాలా అతీతమైనది కూడా మరియు ప్రియమైనది కూడా సతీగం అనేది ఈ ప్రపంచానికే అతీతంగా ఉంటుంది చాలా ఇష్టంగా కూడా ఉంటుంది ఒక్క క్షణంలో మీ రాజ్యము మరియు మీ విశ్వ రాజ్యాధికారి స్వరూపము మీ గుర్తుకు రావాలి అంటున్నారు అంటే మన రాజ్యం గుర్తు రావాలి రాజ్యంలో మన అధికారి స్వరూపం ఎలా ఉంటుందో మన శరీర రూపం కూడా గుర్తు రావాలి వారు కొత్త సంవత్సరంలో ఒకరికొకరు అల్పకాలికంగా బహుమతులు ఇచ్చుకుంటారు కానీ బాబా నవయుగానికి నవయుగాన్ని రాజ్యాధికారాన్ని బహుమతిగా ఇస్తున్నారు భగవంతుడు మనకి ఏమి ఇస్తున్నారు కొత్త యుగాన్ని ఇస్తున్నారు కొత్త యుగంలో రాజ్యాధికారాన్ని కూడా మనకి గిఫ్ట్గా ఇస్తున్నారు అన్నమాట ఈ అవినాశి బహుమతి ఈ సమయంలో మీ అందరికీ కూడా బాబా ద్వారా లభించడం అనేది అనివార్యమైన విధిగా భవిష్యత్తుగా అవుతుంది అంటున్నారు అంటే దాని అర్థం ఏదైతే భగవంతుడు మనకి ఇచ్చేటటువంటి రాజ్యాధికారం ఉందో అది తప్పనిసరిగా ఇచ్చేటటువంటి కా గిఫ్ట్ మాట ఇంకా ఇది అవునో కాదో డౌటు అనేది ఏం లేదు ఇది తప్పకుండా జరుగుతుంది అంటే భగవంతుడు మనకు అలాంటి రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు ఈ విధిని ఎప్పుడూ కూడా తప్పించలేరు అంటే మనం పొందేటటువంటి రాజ్యాధికారాన్ని ఎవరు తప్పించలేరు ఎప్పుడు తప్పించలేరు ఇది అచంచలమైనది అఖండమైనది మరి ఇటువంటి బహుమతి లభించింది కదా మీకు ఎలాంటి బహుమతి అఖండమైనటువంటి మన రాజ్యాధికారం అనేది ఇప్పుడు మనకు లభించింది కదా ఇదే బహుమతి మాట ఈ బహుమతిని జాగ్రత్తగా ఉంచుకోవాలి దొంగలు ఎవరు కూడా ఈ బహుమతిని తీసుకోకూడదు అందరి దగ్గర డబల్ లాక్ ఉంది కదా మరి మన దగ్గర నుంచి రాజ్యాన్ని తీసుకెళ్ళిపోకుండా మన దగ్గర డబల్ లాక్ ఉందా అంటున్నారు అంటే రాజ్యాధికారం తీసుకెళ్ళిపోవడం అంటే ఏమన్నా ఇనపెట్లో పెట్టేదా ఏంటి దానికి లాక్ చేయడం అంటే ఎలా చేస్తాం అంటే ముందు నేను స్వరాజ్యాధికారి ఆత్మ నేను ఆత్మ ఇంద్రియాలు మన కంట్రోల్లోకి వస్తే ఆటోమేటిక్గా విశ్వరాజ్యాధికారం కూడా వస్తుంది మాట అంటే ఇది దొంగిలించకుండా మాయ మనలోకి ప్రవేశించకుండా డబల్ లాక్ చేయాలన్నమాట మరి అందరి దగ్గర డబల్ లాక్ ఉంది కదా ఈ రోజుల్లో సింగిల్ లాక్ పనిచేయడం లేదు డబల్ లాక్ కావాలి గాడ్రేజ్ లాక్ కాదు ఇక్కడ డబల్ లాక్ అంటే ఏం లాక్ అంటే గాడ్రేజ్ లాక్ కాదు గాడి యొక్క లాక్ అంటే భగవంతుడి యొక్క లాక్ అదేంటి ఎవ్వరూ తీయలేనిటువంటి లాక్కు భగవంతుడు మనకి ఇచ్చారు ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే దొంగలు వచ్చేస్తారు దొంగలు కూడా తెలివైన వారుగా ఉంటారు ఈరోజు వీరి లాకు డీలాగా ఉంది అని వాళ్లకు తెలిసిపోతుంది అంటే ఏమాత్రం మనం కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా వీళ్ళ లాక్ డీలాగా ఉందని దొంగలకి కూడా తెలిసిపోతుంది ఇక్కడ దొంగలు ఎవరు నికారాలే కనుక నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈ కొత్త సంవత్సరంలో స్వయం కోసము మరియు సేవ కోసము ఏవైనా కొత్త ప్లాన్ తయారు చేశారా కాన్ఫరెన్స్లు అవి చేయడం డైలాగ్స్ యొక్క కార్యక్రమాలు చేయడం ఇవైతే చేస్తూనే ఉన్నారు కానీ ఏదైనా కొత్త ప్లాన్ తయారు చేయండి ఏదైనా ప్లాన్ తయారు చేశారా అని అడుగుతున్నారు బాబ్దాద ఈ కొత్త సంవత్సరంలో దేశ విదేశాలలో వెరైటీ వర్గాల విశేష ఆత్మలతో కూడిన పుష్పగుచ్చాన్ని చూడాలని అనుకుంటున్నారు వర్గాల సేవ చాలా చేశారు అంటే వింగ్స్కి రకరకాల వింగ్స్ ద్వారా ప్రోగ్రామ్స్ చేస్తాం కదా అవైతే చా అవి కూడా చాలా చేశారు ఒక్క వర్గం కూడా మిస్ అయిపోకూడదు ఇప్పుడు ప్రతి వర్గం నుండి ఒక్కొక్క రత్నాన్ని తయారు చేయండి ఏ వర్గంలో మిస్ అయిపోకుండా ప్రతి వర్గంలో కూడా ఒక్కొక్క రత్నం అంటే ఒక యూత్ వింగ్లో ఒకరిని లేకపోతే ఒక యూ ఒక జూరిస్ట్ వింగ్లో ఒకరిని పొలిటీషియన్స్ వింగ్లో ఒకరిని అలాగా లేదా ఒక మహిళా ఉమెన్స్ వింగ్లో ఒకరిని అలా ఎవరో ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్కరిని తయారు చేయండి అంటున్నారు ఎవరు కూడా మిస్ అవ్వకూడదు ఎందుకని ఇప్పుడు సమయం సమీపంగా వస్తుంది కనుక ఏ వర్గం వారు మా వర్గం మిగిలిపోయింది అని కంప్లైంట్ చేయకూడదు ప్రతి ఒక్క వర్గం నుండి విశేష ఆత్మలను తయారు చేయాలి వారు మైక్గా పనిచేయాలి ఎవరు మైక్గా పనిచేయాలి ఏ వర్గంలో మనం మనం తయారు చేసామో ఒకరిని వాళ్ళు ఆ వర్గం వాళ్ళందరికీ జ్ఞానం ఇచ్చేలాంటి మైక్గా అవ్వాలన్నమాట అందుకని అలాంటి మైకుగా తయారయ్యే వాళ్ళని తయారు చేయమంటున్నారు బాబా వారు మైకుగా పనిచేయాలి ఎందుకంటే సమయం చాలా దగ్గరగా వచ్చేస్తుంది సమయం దగ్గరగా వచ్చే కొద్దీ అన్ని ధర్మాలు అన్ని వర్గాలు వారి నోటి నుండి తండ్రి వచ్చేసారు అన్న ఒకే ధ్వని వెలువడాలి అన్ని ధర్మాల వారు కూడా ఈ మాట పలకాలి ఆ భగవంతుడు వచ్చేసారు మన తండ్రి వచ్చేసారు అని ధ్వని రావాలి ఎందుకంటే ఈ సంఘం యుగంలోనే ధర్మస్థాపకులందరిలో అన్ని వర్గాల వారిలో బీజం పడాలి అంటే ప్రతి ఒక్కరికి బీజం పడేది ఇప్పుడే ఈ జ్ఞానాన్ని తెలుసుకునేది ఇప్పుడే అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ధర్మానికి చెందిన వారు కూడా ఇప్పుడు తెలుసుకుంటారు అంతగా మనం సేవ చేయాలన్నమాట వారు తమలో ఎంత శక్తి తీసుకొని వెళ్తారంటే అంటే ఎంత శక్తిని తీసుకొని వెళ్తారంటే మళ్ళీ తమ యొక్క సమయంలో వర్గము లేక ధర్మాలకు ఆవిష్కరణ కర్తలుగా వీళ్ళు అయిపోతారు ఇక్కడ నుంచి బాబా నుంచి ఎంత శక్తి తీసుకుంటారంటే వాళ్ళు వారి వారి ధర్మాలలో వీళ్ళే కర్తలుగా అవుతారు మెయిన్ వారుగా కనుక అన్ని బీజాలను మీరే తయారు చేయాల్సి ఉంటుంది అంటే అలాగా వాళ్ళని సంపన్నంగా మనం ఈ జ్ఞానం చెప్పడం ద్వారా అంటే జ్ఞానం ఇప్పుడు తెలుసుకోరు లాస్ట్లోనే కానీ అలాంటి బీజాలు వేసే వాళ్ళు మీరే అంటున్నారు వారు సమయం వచ్చినప్పుడు తమ తమ డిపార్ట్మెంట్కు నిమిత్తంగా అవుతారు ఎందుకంటే బీజము బాబా మరియు బ్రాహ్మణ ఆత్మలైన మీరు కాండం అంటే బీజం ఎవరంటే బాబా బ్రాహ్మణులైన మనం ఎవరు దీనికి కాండం మాట సర్వాత్మలు బీజము మరియు కాండం ద్వారానే మిగతా ఆత్మలు అందరూ వెలువడతారు అంటే బీజం అంటే బాబా మరి కారణం అంటే మనం బ్రాహ్మణాత్మలు ఈ బ్రాహ్మణాత్మల నుండే కదా మిగతా శాఖలన్నీ వచ్చేది అందుకని ఇక్కడి నుంచే అందరూ తయారయ్యేది ఉంది కనుక దేశ విదేశాల వారు ఇటువంటి పుష్పగుచ్చాన్ని బాబా ముందుకు రండి ఒక్కొక్క శాంపిల్ని తీసుకురండి శాంపిల్ను చూసి ఇతర అనేకులు స్వతహాగానే తయారైపోతారు ఎవరో ఒకరిని శాంపిల్గా తయారు చేసామనుకోండి వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్గా తయారవుతారు కానీ ప్రతి ఒక్కరూ కూడా పవర్ఫుల్ మైక్గా అవ్వాలి కనుక బీజము బీజం అనండి ధర్మం నుండి అంటే బీజం నుండి లేదా ధర్మం నుండి వర్గం అనండి మొత్తం ఏదైనా అనండి బీజం అన్నా లేదా ధర్మం అన్నా వర్గం అన్నా లేక వెరైటీ పూలతో కూడినటువంటి పుష్పగుచ్చం అనండి ఇటువంటి దానిని తయారు చేయాలి ఇప్పుడు అంటున్నారు అంటే ఏ వర్గమైనా మొత్తం మీద అన్నిటి నుంచి అన్నిటిలో నుండి కూడా ఒక స్పెషల్గా మైక్గా వాళ్ళని తయారు చేయాలి ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు అప్పుడే విశ్వ కళ్యాణకారులు లేక సర్వ ఆత్మల యొక్క ఉద్ధారానికి వారు అని పిలువబడతారు సర్వాత్మలకి కూడా ఉద్ధరణ చేసేవారని పిలువబడతారు ఒక్క శాఖ కూడా తక్కువ కాకూడదు అన్ని శాఖలు కావాలి మీ నవయుగంలో ఏ వర్గము ఉండదు బాబా అంటున్నారు సత్యయుగంలోకి వెళ్ళిపోయాక ఏమన్నా విభిన్న వర్గాలు ఉంటాయంటారా అక్కడేం వేరే ధర్మాలు కానీ వేరే వర్గాలు కానీ ఏమీ ఉండవు కానీ ఆ ఆత్మలలో కూడా ద్వాపరయుగంలో కానీ లేక కలియుగంలో కానీ ఎవరైతే ఆవిష్కరణకర్తలుగా నిమిత్తం అయ్యారో వారికి శక్తి మీ ద్వారానే లభించాలి అంటే ద్వాపరయుగంలో ఒక ధర్మపితులు అవ్వాలన్నా ఒక స్వామీజీ అవ్వాలన్నా లేకపోతే ఒక ఒక ఋషిగా అయ్యి ఏదైనా శాస్త్రం తయారు చేయాలన్నా ఎవరికైనా కానీ వాళ్ళకి ఆవిష్కరణ చేయాలి అంటే వాళ్ళకి శక్తిని నింపే వాళ్ళు ఎవరు భగవంతుడు బ్రాహ్మణాత్మల ద్వారానే నింపుతున్నారు మీ ద్వారానే శక్తి లభించాలి ఎలా అయితే అన్ని ధర్మాల పితలు మీ ముందు బాబా జెండాను ప్రత్యక్షత యొక్క జెండాను ఎగరవేయడంలో సహయోగులుగా అవుతారు అలాగే అన్ని వర్గాల వారు కూడా ప్రత్యక్షత జెండాను ఎగరవేయడంలో సహయోగులుగా అవుతారు భగవంతుడు భూమి మీదకి అవతరించేశారు అని ఆ ధర్మంలో ఉన్న మెయిన్ వ్యక్తులు ఎగరేశారంటే వారి వెనకాల మిగతా వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా అంగీకరిస్తారనమాట మరి ఫస్ట్ వాళ్ళకి సహయోగం వాళ్ళు ఎవరు వాళ్ళు మిగతా వాళ్ళందరికీ తెలియజేస్తారు కానీ వాళ్ళకి ముందు మనమే శక్తిని నింపాలి సర్వుల సహయోగం ద్వారా సుఖమయ ప్రపంచం స్థాపన అని అప్పుడే అంటారు సర్వుల సహయోగం ద్వారా సుఖమయ ప్రపంచము అని అంటారు అంటే సుఖమయ ప్రపంచం స్థాపన చేయాలంటే అందరి యొక్క సహయోగమే హెల్ప్ అనమాట ప్రత్యక్షత జెండా ఎగరవేయడంలో సహయోగులుగా అవుతారు కదా సహయోగులుగా అవుతున్నారు కానీ వారిలో నుండి ఇప్పుడు విశేష ఆత్మలను సహయోగంలో ముందుంచండి అంటున్నారు విశేష ఆత్మల్ని సహయోగం చేయడంలో ముందుంచండి నిమిత్తంగా చెయ్యండి నిమిత్తలుగా తయారు చేసే బీజాన్ని వెయ్యండి ఏం చేయాలో అర్థమైందా అని అడుగుతున్నారు బాబా అంటే నిజానికి ఎవరినైనా ఒకరిని మంచిగా తయారు చేసి వారు మిగతా వాళ్ళందరినీ తయారు చేయడంలో నిమిత్తలుగా తయారు చేయాలన్నమాట మనం ఏం చేయాలో అర్థమైందా విదేశాలలో కూడా ఇప్పుడు ఐపీలు విఐపీలు అంటే ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా ఉన్నారు వాళ్ళందరూ కనెక్షన్ అయితే అయిపోయింది కదా కష్టమేం కాదు కదా అంటే విఐపీలు ఐపీలు ఇంపార్టెంట్ పర్సన్స్ అందరూ కూడా బాబాకి సమీపంగా వస్తున్నారు కష్టమా సహజమా అంటే కనుక మీరందరూ కూడా మరలా వచ్చే కొత్త సంవత్సరానికి వచ్చినప్పుడు బాబ్ దాదా ఆ సంవత్సరం యొక్క బహుమతిగా ఈ పుష్పగుచ్చాన్ని చూడాలని అనుకుంటున్నారట అంటే ఏ పుష్పగుచ్చం చూడాలనుకుంటున్నారో అన్ని వింగ్స్లో కూడా ఎవరైనా మెయిన్ వ్యక్తులు ముఖ్యమైన వ్యక్తుల్ని తయారు చేసి చూపించండి అలాంటి వాళ్ళని అందరినీ తయారు చేస్తే ఆ పుష్పగుచ్చాన్ని బాబా ఎదురుగా తీసుకురండి అని అంటున్నారు ఒక సంవత్సరం సమయాన్ని ఇచ్చారు వాళ్ళందరినీ తయారు చేయడానికి ఒక సంవత్సరం సమయాన్ని ఇచ్చారు తక్కువేం కాదు కదా ఒక్క సంవత్సరం అంటే ఇదేం తక్కువ కాదు భారతదేశంలో వారు కూడా మరి విదేశాల్లో వారు కూడా చేస్తారా అందరూ కూడా సరే అన్నారు అక్కడ తప్పకుండా చేస్తాము అని చెప్పారు జరిగే తీరుతుంది అని చెప్పండి చేద్దాంలే చూద్దాంలే కాదు తప్పకుండా చేసి చూపిస్తామన్నట్లుగా చెప్పాలి కేవలం మీరు నిమిత్తంగా అవ్వాలి అంతే డబల్ విదేశీయులు చెప్పండి ఇప్పుడు విదేశీయులందరూ కూడా చప్పట్లు కొట్టండి అచ్చా మరి ముందుకు ముందుగా దేశీయులు చేస్తారా విదేశీయులు చేస్తారా చూద్దామా అంటున్నారు ఈ దేశంలో ఉన్నవాళ్ళు చేస్తారా విదేశీలు చేస్తారో చూద్దాము ఎంత పెద్ద పుష్పగుచ్చాన్ని తయారు చేస్తారో అది కూడా చూసాము చూస్తాము అంటున్నారు బాబా సరేనా మరి అంటే ఎంతమందిని అలాంటి వాళ్ళని తయారు చేస్తారో అది కూడా బాబా చూస్తారట ఓకేనా అని అడుగుతున్నారు బాబా నలువైపులలోని వారందరూ కూడా వింటున్నారు కదా నలువైపులో ఉన్న వాళ్ళందరూ వింటున్నారు కదా ఈ విషయాలు దేశీయులు కూడా వింటున్నారు విదేశీయులు కూడా వింటున్నారు ఇప్పుడు ఉత్సాహము వస్తుంది కదా ఇది చేస్తాము అదైతే తప్పకుండా చేసి తీరుతాము అని మనసులో అయితే ప్లాన్లు తయారు చేసుకుంటున్నారు అంటున్నారు అంటే ఇది చెయ్యాలి ఇలా చేయాలని ప్లాన్లు కూడా తయారు చేస్తున్నారు అచ్చా మరి ఇది విశ్వసేవ కోసమే ఇదంతా దేనికోసం బాబా కోసమంటారా లేదా మన సొంతం కోసమా విశ్వ కళ్యాణం కోసం స్వయం కోసం ఏం చేస్తారు మరి ఏ ప్లాన్ని కూడా తయారు చేసుకుంటారు అంటే ఏదో ఆ ప్లాన్ కూడా మీరు తయారు చేసుకుంటారు కదా అంటున్నారు ఏ ప్లాన్ను స్వయం కోసం కూడా మీరు ప్లాన్ తయారు చేసుకుంటారు కదా ఇప్పటివరకు విశ్వసేవ కోసం చేశారు చెప్పారు బాబా విశ్వసేవ కోసం ఏం చెప్పారు అన్ని వింగ్స్ ద్వారా కూడా ఎవరైనా ఒక మంచి పర్సన్స్ని తయారు చేసి అందులో ఒకరిని మైక్ లాగా తయారు చేయండి దాని ద్వారా విశ్వసేవ జరుగుతుందని ఇప్పుడు స్వయం కోసం ఏం చెప్తున్నారంటే ఆ ప్లాన్ కూడా మీరు తయారు చేసుకుంటారు కదా ఎందుకంటే ఒకవేళ స్వ కళ్యాణానికి సంబంధించి శ్రేష్టమైన ప్లాన్ తయారు చేసుకోకపోతే విశ్వసేవలు సకాష్ ఇవ్వలేరు అంటే విశ్వసేవ కోసం మరి మనం శక్తిని ఇవ్వాలి అంటే వాళ్ళలో ప్రకాశాన్ని నింపాలంటే ముందు మనం ఎలా అవ్వాలి శక్తిశాలిగా అవ్వాలి బాబ్దాద అందరి మనసులో ఉన్న ఉత్సాహ ఉల్లాసాలని చూసి చెప్తున్నారు గోల్డెన్ జూబ్లీ వారైనా సిల్వర్ జూబ్లీ వారైనా లేక మరే జూబ్లీ వారైనా కానీ అందరూ మేము బాబా సమానంగా అయ్యి చూపిస్తాము అని మనసులో ఉత్సాహ ఉల్లాసాలతో ప్రతిజ్ఞ చేశారు కదా మేము తప్పకుండా చేసి చూపిస్తామని అందరూ ఈ ప్రతిజ్ఞ అయితే చేశారు కదా డబల్ విదేశీయులు ఈ ప్రతిజ్ఞ చేశారా అని అడుగుతున్నారు అప్పుడు అందరూ చేతులు ఊపారు అచ్చా అభినందనలు ప్రతిజ్ఞలు అయితే చాలా మధురంగా చాలా మంచిగా చాలా ప్రేమగా చాలా శక్తిశాలిగా చేస్తున్నారు ప్రతిజ్ఞ చేయడం అయితే చాలా బాగా చేశారు చేసిన ప్రతిజ్ఞను ఇప్పుడు కేవలం నిలుపుకోండి అంతే ప్రతిజ్ఞ బాగానే చేశారు కానీ ఆ చేసిన మాట మీద నిలబడాలన్నమాట ప్రతిజ్ఞను చేసేవారు ఆ సమయంలో చాలా ఉత్సాహ ఉల్లాసాలతో చేస్తారు చాలా ధైర్యంతో కూడా చేస్తారు మళ్ళీ తర్వాత ఏమవుతుంది ఒక్కోసారి మాయ ఎలుక రూపంలో వస్తుంది ఇంకోసారి మాయ పిల్లి రూపంలో వస్తుంది ఏం చేస్తుంది పిల్ల ఏం చేస్తుంది మీ ఆవు అంటుంది కదా అంటే అర్థం ఏంటి మా ఆవు అంటే నేను రానా అని మాయా పిల్లి అడుగుతుందట అలాగా నేను రానా అని మరి పిల్లలు ఏం చేస్తారు పిల్లిలాగే ఏం చేస్తున్నారు మై అని నేను అనేదాన్ని తీసుకొస్తారనమాట నేను నేను అని అంటూ ఉంటారు కనుక ఇలా పిల్లిలా మ్యామ్ మ్యామ్ అని అనకండి ఏం చేస్తుంది ఏం ఆలోచించకుండా దేనిని పడితే దాన్ని తినేస్తూ ఉంటుంది కొరికేస్తూ ఉంటుంది ఇది అవసరమా ఇది మంచిదా ఇది చెడ్డదా ఇదేం చూడదు మాట మరి మాయ కూడా పిల్లల యొక్క ఖజానాను కొరికి తినేస్తుంది మాయ ఒక్కొక్కసారి పిల్లిలాగొచ్చి మన లోపలికి నేను అనే భావాన్ని కలిగిస్తుంది ఇంకోసారి వచ్చి మన యొక్క మంచి ఖాతా తయారు చేసుకున్న దాన్ని కూడా అది తినేస్తుందిమాట అంటే మనం పొందినటువంటి సర్వ ఖజానాలని కూడా కొరికి తినేస్తుంది ఒక్కోసారి సింహం వస్తుంది మాయ కూడా సింహం రూపంలో వస్తుందట సింహం ఏం చేస్తుంది మరి నిర్ణయాల నిర్ధయులలో భయాన్ని కలిగిస్తుంది నిర్భయులుగా ఉండే వాళ్ళలో కూడా భయం కలిగిస్తుంది అంటున్నారు సింహం ఏం చేస్తుంది నిజాన్ని మనం భయం లేదు కానీ భయం పుట్టిస్తుంది ఎవరు అది కూడా మాయ అదొకసారి సింహం రూపంలో వస్తుందంట సర్వశక్తివంతులైన పిల్లల్ని దుఃఖపరుస్తూ ఉంటుంది ఇలా చేయకండి దానిని రానివ్వకండి డబల్ లాక్ వేసే ఉంచాలి అని బాబా అంటున్నారు ఈ సంవత్సరము దేనిని కూడా రానివ్వకూడదు ఈ సంవత్సరం అంతా దేన్ని రానివ్వకూడదు పిల్లి రాకూడదు ఎలుక రాకూడదు సింహము రాకూడదు ఏది రాకుండా చూసుకోవాలన్నమాట మరి ఈ సంవత్సరం అన్ని విషయాల నుండి ముక్తి సంవత్సరంగా జరుపుకోండి ముక్తి సంవత్సరము ముక్తి సంవత్సరాన్ని జరుపుకున్నట్లయితే ముక్తిధామంలోకి వెళ్తారు దీనికోసం ఏం చేస్తారు మరి చాలా చిన్న విషయం ఉంది అంతే పెద్దది విషయమేం కాదు ఏం చేయాలంటే సఫలం చేయండి సఫలతను పొందండి ఏ ఖజానానైనా కూడా సఫలం చేసుకోండి వేస్ట్ చేయకుండా సఫలతను పొందండి అని బాబు చిన్న స్లోగన్ అయితే ఇస్తున్నారు అర్థమైందా ఏం చేయాలో అని అడుగుతున్నారు సఫలం చెయ్యండి సఫలతను పొందండి ఏం సఫలం చెయ్యాలి మీ వద్ద ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ అంటే మీ ప్రాపర్టీ ఏదైతే ఉందో సమయము సంకల్పాలు శ్వాస తనువు మనసు ధనం అన్నింటినీ కూడా సఫలం చేయండి వ్యర్థంగా పోగొట్టుకోవద్దు ఏమంటున్నారు బాబా సమయాన్ని కానీ సంకల్పాలు కానీ శ్వాస తనువు మనసు ధనం వీటన్నిటిని కూడా వ్యర్థంగా పోగొట్టుకండి అవసరమైన సమయంలో పనికొస్తాయిలే అని సంభాళించి పెట్టుకోవద్దు వేటిని వదిలేయవలసిన వాటిని అవసరమైనప్పుడు వాడుకోవచ్చులే అని ఉంచుకోండి సంకల్పాలని సంకల్పాలని కూడా సఫలం చేసుకోండి ఒక్కొక్క సంకల్పము అంటే బాబా అంటున్నారు ఒక్కొక్క సంకల్పము అది సంపద లాంటిదే ప్రతి సంకల్పం కూడా ఒక సంపద లాంటిది ధనం ఏ విధంగా అయితే స్థూలమైనటువంటి స్థూలమైన ప్రాపర్టీయో అలాగే సమయము శ్వాస సంకల్పాలు అన్నీ కూడా సూక్ష్మమైన ప్రాపర్టీ ధనం ఎలా అయితే స్థూలంగా మనకి సంపద అలాగే ఇక్కడ సంకల్పం కూడా అలాగే సూక్ష్మమైన ఆస్తి మాట ఒక్క సంకల్పం కూడా వ్యర్థంగా పోకూడదు మనసా వాచా అంటే ఒక సంకల్పం కూడా వ్యర్థంగా పోనివ్వకండి మనసా సేవ ద్వారా కానీ లేదా వాచా ద్వారా కానీ కర్మల ద్వారా కానీ సఫలం అయిపోవాల్సిందే ఏదో ఒక విధంగా సఫలం అవ్వాలి అది మనసు ద్వారా అయినా వాచా ద్వారా అయినా కర్మల్లో అయినా కానీ కనుక ఎంత సఫలం చేశాను ఎంత జమ చేశాను అని అర్థం చేసుకుని దీన్ని చెక్ చేసుకోండి అంటున్నారు దేని చెక్ చేసుకోవాలట కర్మల ద్వారా కానీ స అంటే ఇక్కడ మనము మన యొక్క ఏదైతే సంపద ఉందో సూక్ష్మమైన ప్రాపర్టీ అని మనసా శక్తిని చెప్తున్నారు కదా దాన్ని వేస్ట్ చేయకండి వాచా ద్వారా కానీ కర్మణ ద్వారా కానీ మనసా సేవ ద్వారా కానీ సఫలం అయిపోవాల్సిందే కనుక ఎంత సఫలం చేశాను ఎంత జమ చేశాను అన్నదాన్ని చెక్ చేసుకోండి మరియు కోటాను కోట్ల రెట్లుగా సఫలతను కూడా అనుభవం చేసుకోవాలి కేవలం సత్యమైన మనసు ద్వారా ఈ ప్రత్యక్ష ఫలాన్ని సహజంగా ప్రాప్తి చేసుకోగలుగుతారు ఏది ప్రత్యక్ష ఫలం అని చెప్తున్నారు బాబా దేన్ని మనం అనుభవం చేసుకోమన్నారు ఇక్కడ మనం ఏదైతే బాబా వరదానాలు ఇచ్చారో వాటిని సఫలం చేసుకోవాలి సఫలం చేసుకోవడమే కాకుండా కోటాను రెట్లు సఫలతని అనుభవం చేసుకోవాలి అందుకని కేవలం సత్యమైన మనసు ద్వారా ఈ ప్రత్యక్ష ఫలాన్ని సహజంగానే ప్రాప్తి చేసుకోండి సత్యమైన మనసును చూసి భోలానాథుడైన బాబా చాలా సంతోషంగా చాలా చాలా సహజంగా సహజంగానే సంతోషపడిపోతారు కనుక సఫలత చేసుకోండి జ్ఞానధనము శక్తుల ధనము గుణాల ధనము ప్రతి సమయము కూడా సఫల చే సఫలం చేయండి సఫలం చేయడము వస్తుందా లేక అన్నింటినీ పక్కన పెట్టడమే లేక కేవలం మా మీ వద్ద పెట్టుకోవడం మాత్రమే వస్తుందా వేటిని మన దగ్గర పెట్టుకోవడం గుణాలు కానీ జ్ఞానం కానీ శక్తులు కానీ వీటన్నిటినీ కూడా సఫలం చేసుకోవాలి ఎలా సఫలం అవుతాయి వాటిని వాడుకుని వేరే వాళ్ళకి పంచడం ద్వారా లేదా మనం మన జీవితంలో వాడుకోవడం ద్వారా ఈ విధంగానే సఫలం అవుతాయి అన్నమాట అన్నింటినీ కూడా పక్కన పెట్టడము లేకపోతే కేవలం వద్దనుకోవడం కాదు మాట మీ వద్ద పెట్టుకోవడం కూడా కాదు మరి బాబా అంటున్నారు మీ దగ్గర కూడా ఉంచుకోవాల్సి ఉంటుంది కదా దాచుకోకండి అని మీ వద్ద పెట్టుకోవడం మాత్రమే వస్తుందా బాబా మీ దగ్గర దాచుకోకండి సహ సహజం సఫలం చేసేసుకోండి అంటే సఫలం చేసుకోవడం వస్తుందా లేదా అని అడుగుతున్నారు అకస్మాత్తుగా అన్నీ జరుగుతాయి కానీ అప్పటికి మీరు ఎవరు రెడీగా ఉండాలి ఏమంటున్నారు అకస్మాత్తుగానే అన్నీ జరుగుతాయి కానీ మీరు మాత్రం రెడీగా ఉండాలి మీ వద్ద ఏదైతే ఉన్నాయో వాటి కూడా సఫలం చేసుకోండి మన దగ్గర ఏమున్నాయి మరి బాబు ముందే చెప్పారు కదా ఏమేమి ఉన్నాయన్నారు జ్ఞానము గుణాలు శక్తులు సమయము సంకల్పాలు మరి తనువు మనస్సు ధనం అన్నీ కూడా ఖజానాలే వీటిని సఫలం చేసుకోవాలి అంటున్నారు అవసరం అవసరమేం లేదు మీ కోసం మీరు జమ చేసుకోండి బాబ్దాదా అయితే దాతే సఫలం చేసుకోవడం అంటే జమ చేసుకోవడం ఎందుకంటే బాబ్దాదా సమయానుసారంగా సమయానుసారంగా జమా ఖాతా అని కదా ప్రతి పిల్లలు కూడా అంటే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా జమా ఖాతా అని బాబుదాదా దగ్గర అయితే ఉంది జమా ఖాతాలో ఏం చూసారట బాబా మా వద్ద ఇది జమ అయ్యింది అది జమ అయ్యింది అని చాలామంది పిల్లలు అలా అనుకుంటారట మేము ఇది జమ చేసేసుకున్నాం ఇది జమా చేసేసుకున్నాం అని అనేసుకుంటారు లేక అలా అంటూ ఉంటారు జమా ఖాతాను పైకి చాలా బాగా వర్ణిస్తుంటారు అంటే జమ చేసేసుకున్నట్టు చాలా బాగా వర్ణిస్తుంటారు నేను రెండు గంటలు లేచిపోయాను అంటే రెండు గంటలు లేచిపోయాను రెండు గంటల నుంచి నేను ఎలా యోగం చేసేసాను అప్పుడే ఫ్రెష్ అయిపోయాను అంటే మరి ఆ యోగం యొక్క అనుభూతి ఉండాలి కదా అంటే బాబా అంటున్నారు వాళ్ళకి తెలియకుండానే మేము చాలా జమ చేసేసుకుంటున్నాం అనుకుంటారంట మా వద్ద ఇది జమ అయ్యింది అది జమ అయ్యింది ఈ విధంగా చాలామంది పిల్లలు అనుకుంటారు లేక అంటారు కూడా మరి జమా ఖాతాను పైకి చాలా బాగా వర్ణిస్తారు కానీ బాబా దగ్గర ఉన్న జమా ఖాతాలో ఎవరు ఎంతగా చెప్పారో ఎంతంత ఉందని అనుకుంటున్నారో దానికంటే కూడా బాబా చాలా తక్కువగా జమ అయ్యింది అంటున్నారు మనం అనేసుకున్నంత జమ అయిపోవట్లేదు మనం అనుకుంటున్నా నేను ఇది చేసేస్తాను అది చేసేస్తాను ఇలా లేచిపోయాను ఎంత సమయం కూర్చుండిపోయాను అనుకుంటున్నాం అంతే కానీ మరి కళ్ళు మూసుకొని నిద్రపోయింది అది జమ కాదు కదా ఎందుకంటే అదే మొదటి పాఠము నేను మరియు నా యొక్క నాది అనే బాణం అంటే భ్రాంతి ఈ రెండూ తగ్గాలట ఏమవ్వాలి ఇప్పుడు మొదటి పాఠం ఏంటి అంటే నేను మరియు నాది కదా ఈ భావం నేను చేశాను ఇది నా సేవ ఇది నా కార్యం లేకపోతే జమా చేసుకునే అంటే ఇది నా కార్యమని ఇలా అనుకోకూడదు జమా చేసుకునే సమయంలో ఇంకొంచెం మంది ఏం చేస్తారట జమ చేసుకుంటున్నాను అని భావిస్తారు కానీ అది ఆటోమేటిక్గా జమా ఖాతా నుండి తొలగిపోయి వ్యర్థ ఖాతాలో జమ అయిపోతుంది జమ చేసుకుంటున్నానని అనుకుంటారు అంతే కానీ అది జమా ఖాతా నుంచి వ్యర్థ ఖాతాలోకి వెళ్ళిపోతుంది ఇది ఆటోమేటిక్గా సూక్ష్మ మెషినరీ బాబా అయితే చేయించారు అంటే ఏది సూక్ష్మ మెషినరీ లోపల ఏదైతే ఆటోమేటిక్గా జరుగుతుందో కొన్ని జమా ఖాతాల నుంచి తొలగించుకోవడం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ మిషనరీ సూక్ష్మంగా జరుగుతుంది బాబా చేయించారు బాబా సేవ నా సేవ కాదు నేను చేశాను అని అనుకోకూడదు నేను ఇది చేశాను అని ఇది చేస్తాను అని అంటే బాబా అంటున్నారు బాబా సేవ నా సేవ కాదు నేను చేశాను అని అనుకోకూడదు నేను ఇవి చేశాను బాబా అంటే నేను ఇది చేశాను నేను అది చేశాను ఇలా చెప్తూ ఉంటారు ఇది వర్ణించకండి ఈ నేను నేను అనే ఈ నేను నేను అనేది ఉండకూడదు వండనే ఉండకూడదు అంటున్నారు బాబా అంటే నేను నేను అంటే ఏమవుతుంది ఇక్కడ భగవంతు నుంచి విడదీసి మన దగ్గర తగిలించుకుంటున్నాం మనం ఈ ప్రకృతి నుంచి విడదీసి ఇది నాది నాది అనుకుంటూ అది కూడా భారం పెంచుకుంటున్నాం అందుకని ఇక్కడ నేను నేను అనేది ఏదైతే పెట్టుకుంటున్నామో దాని ద్వారా జమా కథ మాట అంటే బాబాయ్ ఏం చెప్తున్నారంటే జమ చేసుకునే సమయంలో జమ చేసుకుంటున్నాను అని వారు భావిస్తారు కానీ అది ఆటోమేటిక్గా ఖాతా నుండి తొలగిపోయి వ్యర్థ ఖాతాలో కూడా జమ అయిపోతుందంట ఎందుకు మనకు తెలియకుండానే జమా ఖాతా అవ్వాల్సింది ఖాతా జమ అవ్వాల్సింది పాప ఖాతాలోకి వెళ్ళిపోతుంది అందుకని బాబా అంటున్నారు ఈ సర్వ వ్యర్థ ఖాతాలో జమ అయిపోతూ ఉంటుంది అది ఇదైతే కనుక ఆటోమేటిక్గా సూక్ష్మమైన మిషనరీ బాబా చేయించారు బాబా సేవ అంటే ఇదంతా బాబా సేవ నా సేవ కాదు నేను చేశానని అనుకోకూడదు నేను ఇది చేశాను నేను అది చేశాను లేకపోతే నేను అది చేస్తాను ఇలా మీరేం వర్ణించకండి ఇదేం వర్ణించే విషయం కాదన్నమాట చేసి చూపించాలంతే నేను నేను నాది నాది నేను ఇంత చేసేసా అనుకుంటే ఏమీ లేదన్నమాట అందుకని బాబా అంటున్నారు నేను నాది అని అంటుంటే అది ట్రాన్స్ఫర్ అయ్యి అంటే బాబా అంటున్నారు ఇదంతా ట్రాన్స్ఫర్ అయిపోయి మళ్ళీ వ్యర్థ ఖాతాలో జమ అయిపోద్దట ఏది ఇప్పుడు మారుతుంది నేను 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 చేశాను నా నాది ఇది అని అనుకునే కొద్దీ కూడా అది వ్యర్థ ఖాతాలో జమ అయిపోతుంది ఈ ఆటోమేటిక్ మిషనరీ చాలా వేగంగా పనిచేస్తుంది మీకు తెలియని కూడా తెలియదు చాలా సత్యమైన మనస్సు కలవారు నాది అనే దాని నుండి అతీతంగా ఉండేవారు అంటే బాబా అంటున్నారు ఇక్కడ నేను అనే దాని నుంచి అతీతంగానే ఉండాలి ఇది కూడా చెక్ చేసుకోవాలి మనం కానీ ఆదిలో స్థాపన సమయంలో అల్ప ఆది రత్నాలు ఎవరైతే వెలువడ్డారో సేవలో వెళ్ళిన వారు వారిలో ఏ భావం ఉండేది మొదట్లో వాళ్ళకి ఇప్పుడు సేవ చేసే వాళ్ళకి కాదు ఇప్పుడు సేవ చేస్తున్నారంటే నేను 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 చేస్తున్నాను నేను ఎంతో బాగా చేసేయాలి అందరికంటే నా పేరు వచ్చేయాలి గౌరవం పెరిగిపోవాలి అలా పిలుస్తున్నారు అలా చేస్తున్నారు కానీ ఏమంటున్నారు ఇక్కడ బాబా సేవలు స్థాపన కార్యంలో ఆదిరత్నాలు ఎలా అయితే పొందారో ఇప్పుడు కూడా మరి ఏం చేయాలి సేవలో ఈ ఇవన్నీ కూడా తయారు చేసుకోవాలన్నమాట వారిలో ఏ లాభం కూడా ఉండదు ఏ భారం ఉండదు ఏ మాట వెలువడుతుంది నాది అనేది ఉండేదా బాబా బాబా అని అనేవారా అది బాబా అడుగుతున్నారు బాబా బాబా అని అనేవారు కదా మీరు అప్పుడే బాబా వారసులుగా అయ్యారు ఏ రోజు భగవంతుని గుర్చి గుర్తించి తండ్రిని అనుకున్నామో అప్పుడే వారసులు అయిపోయాం మరి ఈరోజు బాబా సేవకు అద్భుతంగా ఎవరైతే అయ్యారో బాబా ఏమంటున్నారంటే బాబా బాబా అని అంటూ ఉంటారు ఎప్పుడు అప్పుడే చాలా వారసులుగా అంటే బాబాకి కూడా మంచి వారసులుగా అయ్యారు ఈరోజు బాబా సేవకు అంటే బాబా అన్నారు ఈరోజు బాబా సేవ కోసం అద్భుతంగా ఎవరినైతే అంటే బాబా అనేది ఏంటంటే ఈరోజు పిల్లలకి సేవకి పిల్లలు కూడా సేవకి ఆధారమూర్తులు అయ్యారు కదా వారు బాబా బాబా అని అన్నదానికి రుజువు అది ఏది నాది ఇక్కడ ఏదైతే బాబా బాబా అని అంటున్నామో నాది కాదని అప్పుడే ఏమవుతుంది నాది అనే భ్రాంతి నుంచి బయటకు వస్తాం మాట ఇప్పుడు బాబ్దాదా వద్దకు అంటే ఇప్పుడు బాబ్దాద వద్దకు వారసుల క్వాలిటీ కలవారు చాలా తక్కువ మంది వస్తున్నారంట వారసుల యొక్క క్వాలిటీలో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది వస్తున్నారు ఎందుకని బాబా మరియు నా నాది అనే అనేది రెండు కూడా కలిసిపోతున్నాయి కనుక బాబ్దాద ఈ సంవత్సరం గొప్ప మనసుతో ఈ వరదానాన్ని ఇస్తున్నారు అందరికీ కూడా మీరు ఎంత జమ చేసుకోవాలంటే అంత జమ చేసుకోండి అని భగవంతుడు మనకి కొత్త సంవత్సరానికి ఇచ్చిన వరదానం ఏంటి ఈ సమయంలో మీరు ఎంత కావాలంటే అంత జమ చేసుకోవచ్చు ఏమో కూర్చుంటున్నాం కానీ కుదరట్లేదు అలాంటి పరిస్థితి ఏం లేదు అందుకని బాబా ఏమంటున్నారంటే అంటే ఇప్పుడు ఎంత అయితే అంత జమ చేసుకుంటూ ఉండండి సఫలతామూర్తులుగా అయిపోండి ఇప్పుడు ఏ ఉత్సవం జరుపుకుంటున్నారు సిల్వర్ జూబ్లీయా రజతోత్సవ వేడుక మాట సిల్వర్ జూబ్లీ అంటే సిల్వర్ జూబ్లీని అద్భుతంగా జరుపుకునే వారు చేతులెత్తండి బాబా ఏమంటున్నారు ఎవరైతే సిల్వర్ జూబ్లీ జరుపుకుంటారో మళ్ళీ ప్రోగ్రామ్ కోసం మాట్లాడుతున్నారు ఎవరి ఉత్సవము ఉత్సాహము జ అంటే నిజానికి ఎవరిదైతే ఉత్సవం జరిగిందో ఇక్కడ సిల్వర్ జూబ్లీ అంటే అక్కడ ఎవరిదైతే అరవై సంవత్సరాలు దాటేయో వాళ్ళందరికీ కూడా అక్కడ సిల్వర్ జూబ్లీలా చేస్తున్నారు అనమాట మరి ఇది ఎవరి ఉత్సవం జరిగిందో వారి చేతులెత్తండి రెండు రెండు వేడుకలను కూడా జరుపుకుంటున్నారు భారతదేశానికి కూడా విశేషమైనది అంటే బాబా అనేది ఏంటంటే ఇక్కడ రెండు రకాల వేడుకలు అంటే ఒకవైపు ఏమో సిల్వర్ జూబ్లీ జరుగుతుంది అలాగే ఇంకా ఎవరు ఉత్సవం జరుగుతుందో వాళ్ళది కదా ఇక్కడ వేడుక మరి అందుకని భారతదేశంలో కూడా విదేశాల వాళ్ళకు కూడా ఇలా వేడుక జరుపుకోవడము అనగా మీరు మీకు మీరే పక్కా ప్రతిజ్ఞ అనే స్టాంపుని తయారు చేసుకోవడం ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు బాబ్దాదాను బాబ్దాదకు కూడా ఈ ఈ దృశ్యం మంచిగా కనిపిస్తుంది అలాగే ఏ సంకల్పం అయితే చేస్తారో దానికి ఆల్మైటి గవర్నమెంట్ వారు స్మృతి చిహ్నము ఎలా తీసుకోవాలి అంటే అది సదా అమెరికా బాబా అనేది ఏంటంటే ఏ సంకల్పం అయితే చేస్తారో దాన్ని చాలా ఆల్మైటీ గవర్నమెంట్ అంటే సర్వశక్తివంతమైన ఈ గవర్నమెంట్ వారి యొక్క స్టాంప్ కూడా ఎలా వేసుకోవాలంటే అది ఇంకా అవినాశి అయిపోవాలి అచంచలంగా ఉండిపోవాలి అలా స్టాంప్ వేసుకోండి అంటున్నారు జరుపుకోవడం అంటే చేసిన ప్రతిజ్ఞని నిలబెట్టుకోవడమే ఉత్సవం జరుపుకోవడం అంటే బాబా దగ్గర మనం ఏం ప్రతిజ్ఞ చేసామో దాన్ని నిలబెట్టుకోవాలన్నమాట మరి అటువంటి స్టాంపును చాలా గట్టిగా వేసుకున్నారా లేక ఊడిపోతే బలహీనం అయిపోయే స్టాంపును కూడా అలాంటి స్టాంపును వేసుకున్నారా వేసుకున్న స్టాంపు కూడా ఎలా ఉండాలట పక్కాగా ఉండాలి పక్కాగా వేసుకున్నారా సిల్వర్ జూబ్లీ చేసుకున్న కుమారులు చాలా బాగా చేతులెత్తుతున్నారు ఉత్సవాన్ని అంటే బాబా అన్నారు ఉత్సవాన్ని కూడా చాలా పక్కాగా జరుపుకున్నారా మంచిది ఈ దృశ్యాన్ని మర్చిపోకూడదు ఎప్పుడైతే ఎప్పుడైనా ఏదైనా బలహీనత వచ్చినప్పుడు మీ యొక్క ఈ ఫోటోను మీ ముందుకు తీసుకురావాలి అంటున్నారు బాబా ఎప్పుడు తీసుకురావాలట ఏదైనా బలహీనత వచ్చినప్పుడు ఇప్పుడు మనం చేసిన ప్రతిజ్ఞతో బాబా ఏదైతే ఫోటో చేయిస్తున్నారో ఇది మీ ఎదురుగా పెట్టుకురావాలి అంటున్నారు ప్రతి ఒక్కరు ఫోటోని తీస్తారు కదా ఆ ఫోటో అందరికీ కూడా లభిస్తుంది లభిస్తుందా ఊరికే ఫోటోని తీయడం జరగదు అవసరం కోసం ఫోటోలు తీయడం జరుగుతుంది ఊరికే ఏం ఫోటోలు తీయించట్లేదు అవసరం కోసం ఫోటోలు తీయిస్తున్నారు ఫోటో ఎందుకు తీస్తారంటే ఎన్ అటువంటి నా సమయము ఏదైనా వస్తే ఆ ఫోటోను ఎదురుగా పెట్టుకోవాలి అంతేగాని అవసరమైన సమయంలో గుర్తుకు రా గుర్తు కూడా తెలియ అంటే రానంతగా అల్మరీలో లోపల పెట్టుకోవడం కాదు ఏమంటున్నారు బాబా అది లోపల పెట్టుకోవడం కాదు అన్నిటికంటే పెద్ద బహుమతి ఏంటంటే స్మృతి కలిగించేదాన్ని దానికి గుర్తు అనమాట స్మృతిని కలిగించేదానికి గుర్తు అంటే దేనికి గుర్తు చెప్తున్నారు కదా మనం నిజంగా బహుమతి బాబా దగ్గర ప్రతిజ్ఞ చేశామంటే దాన్ని చేసి చూపిస్తేనే నిజంగా మనం అందులో పెద్ద బహుమతి తీసుకోవడానికి నిమిత్తం అయినట్టు అనమాట అచ్చా మరి డబల్ విదేశీయులు ఏ అద్భుతం చేస్తారు డబల్ విదేశీయులు ఎటువంటి అద్భుతాన్ని చేసి చూపించాలంటే భారతదేశానికి మైకులుగా అయ్యే అటువంటి ఆత్మల్ని అటువంటి ఆత్మలకి సందేశం ఇవ్వండి అంటే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళని మేల్కొల్పేలాంటి విధంగా అంత పవర్ఫుల్గా ఉండే వాళ్ళని విదేశాల్లో తయారు చేయండి అంటున్నారు ఎందుకంటే భారతదేశం యొక్క మైకులకు ప్రభావం ఉంది కానీ విదేశీ మైకుల యొక్క ప్రభావం రెట్టింపు వస్తుంది అంటే ఫారినర్స్ వచ్చారు ఏదో చెప్తున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది కదా కనుక ఏం చేయాలి ఇప్పుడు మనం డబల్ విదేశీయులు అటువంటి మైకులను తయారు చేయాలి చేస్తారా రాబోయే సంవత్సరంలో మైకులు రావాలి అంటున్నారు మళ్ళీ సంవత్సరం టైం ఇచ్చారు మైకులు లాంటి వాళ్ళని తయారు చేయండి అంటున్నారు అంతేకాని కేవలం ధారణ చేసి వెళ్ళిపో అంటే ఉపన్యాసం చేసి వెళ్ళిపోవడం కాదు అటువంటి వారు తయారవడం కాదు అంటే అలాంటి వారిగా తయారవడం కాదు సంబంధంలో సమీపంగా ఉండాలి జ్ఞాన యోగాలలో నిమిత్తంగా అవనప్పటికీ నిజంగా ఇది ఈశ్వరి కార్యమని బా భావించాలి అంటే దేనికి జ్ఞానయోగాల్లో నిమిత్తులుగా నిమిత్తలుగా అవ్వనప్పటికీ నిజంగా అది ఈశ్వరీయ కార్యమని భావించాలి ఇటువంటి జీవితాన్ని తయారు చేసుకోవాలి కా తయారు చేసుకోవాలని ఉంది కానీ నాలో ధైర్యం తక్కువగా ఉంది అని అనుకుంటూ ఉంటారట కొంతమంది ఏం చేస్తారు మేము చేసుకోవాలనుకుంటున్నాం ఇలాంటి స్థితి కానీ ధైర్యం సరిపోవట్లేదని అంటారు మరి అందుకు కూడా అద్భుతం అంటే అభ్యంతరం ఏం లేదు దీనికోసం నిమిత్తంగా అవుతూ అవుతూ స్వయం కూడా తప్పకుండా తయారైపోతారు రెగ్యులర్ విద్యార్థులు కూడా అవరు కానీ సేవా బలం ద్వారా ఇతరులకు నిమిత్తలుగా అవుతూ ఆ ప్రభావంతో తయారైపోతారు వీళ్ళు కూడా మరి ఇది డబల్ విదేశీయులుగా ఉన్నారా ఏమంటున్నారు బాబా డబల్ విదేశీలు అంటే ఆ కంటే కూడా మనం ఎలా ఉండాలి డబల్ విదేశీయుల మాట వాళ్ళు మరి డబల్ విదేశీయులుగానే ఉన్నారా అంటే దాని అర్థం ఏంటి మరి అంతా ఏ దేశము దీనికి నిమిత్తంగా అవుతుందో అప్పుడు చూద్దామంటున్నారు అంటే డబల్ విదేశీయులు కూడా విన్నారా లేదా అని అడుగుతున్నారు ఏం వినాలి ఏదైతే ప్రభావం తయారైందో ఆ ప్రభావం ఇప్పుడు ఆ ప్రభావంతో తయారైపోతారు కదా మరి డబల్ విదేశీయులు విన్నారు కదా ఏ దేశము దీనికి నిమిత్తంగా అవుతుందో అంటే ఏ దే నా మొత్తం మీద అన్ని దేశాల్లో కూడా ఇందులో ఏ దేశం నిమిత్తంగా అవుతుందో అది ఇప్పుడు చూద్దామంటున్నారు బాబా ఏ దేశమైతే నిమిత్తంగా అవుతుందో దానికి అవార్డు కూడా ఇస్తానంటున్నారు బాబా సర్వ నవయుగ వి విశ్వ అధికారులకు నవ జీవితం ద్వారా విశ్వాన్ని పరివర్తన చేసే ఆత్మలకు సదా సఫలం చేసుకోవడం ద్వారా సఫలతామూర్తులుగా అయ్యే ఆత్మలకు సదా స్వయం చేసిన ప్రతిజ్ఞను సాకారంలోకి తీసుకువచ్చే అచంచలమైన అఖండితమైన స్వరూప ఆత్మలకు సదా ఉత్ ఉత్సాహంలో ఉత్సవంలో ఉంటూ ఇతరులకు కూడా ఉత్సవం ద్వారా ఉత్సాహాన్ని కలిగించే ఆత్మలకు నూతన సంవత్సరము మరియు నూతన యుగ స్థాప స్థాపకుడు అంటే స్థాపనకు బాబ్దాద యొక్క శుభాకాంక్షలు 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 అలాగే ధైర్యం కూడా పెట్టుకుని ధైర్యం ద్వారా ముందుకు వెళ్ళి బాబా నుండి సహాయం పొందే అటువంటి అటువంటి పిల్లలందరికీ కూడా బాబాదే యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే చాలా పెద్దలిస్ట్ చెప్పారు బాబా ప్రియ స్మృతులు ఎవరికి చెప్పారు నవయుగంలో అధికారులు విశ్వానికి అధికారులు జీవితం తయారు చేసుకున్న వాళ్ళు దాని ద్వారా విశ్వ పరివర్తన చేసేవాళ్ళు సఫలతను పొందే ఆత్మలు స్వయము ప్రతిజ్ఞ చేసి నిలబెట్టుకునే ఆత్మలు అఖండ స్వరూపంగా అయ్యే ఆత్మలు ఇలా సదా ఉత్సవ ఉత్సవంలో ఉంటూ కూడా ఇతరులకు కూడా ఉత్సాహం కలిగించేవారు ఇందులో మనం కూడా ఉండాలన్నమాట అచ్చా మరి బాబాకు మనం కూడా చెప్తాం మీఠే మీఠే రుహానీ బాబ్ దాదాకో రుహానీ బచ్చోంకి యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే అయితే పన్నెండు గంటల వరకు బాబా ఉంటారు కదా పన్నెండు గంటల తర్వాత పిల్లలందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తారు అంటే ఈ కొత్త సంవత్సరంలో మనం ఎలా ఉండాలి అనే దానికోసం చెప్పారన్నమాట విశ్వంలో అన్ని మూలల్లో ఉన్నవారికి వారికి విశ్వంలోని నలువైపులా విశేషంగా తన నవజీవితంలో ఉండే అందరికీ కూడా నూతన సంవత్సరంతో పాటుగా నూతన యుగానికి శుభాకాంక్షలు 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 మరి బ్రాహ్మణ పిల్లలకైతే ప్రతిరోజు ప్రతి క్షణం కొత్తదే కొత్త సంవత్సరం అంటే ఆ సంవత్సరం ఒకటే కాదు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా కొత్తదే మరి ఇప్పుడు పాత సంవత్సరానికి వీడుకోలు మరి కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు ఇలా ప్రతి క్షణం ఏ సంకల్పం అయితే చేస్తారో ఏ కర్మ అయితే చేస్తారో ఆ ప్రతి కర్మకు కూడా సంకల్పానికి అభినందనలు ప్రతి కర్మకి ప్రతి సంకల్పానికి కూడా బాబా అభినందనలు తెలియజేస్తున్నారు సంపర్కంలోకి వచ్చిన వారికి సదా అభినందనలు 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 ఈ పాటను పాడుతూ ఉండాలి ఎవరు వచ్చినా అందరికీ అభినందనలు తెలియజేసే పాటను పాడుతూ ఉండాలి ఈ నూతన సంవత్సరంలో అందరికీ ఎవరైతే లభించారో ఎవరైతే తోడుగా ఉంటారో వారందరికీ కూడా సదా సంతోషము చెరిగా చెంది సంతోషానికి చెందినటువంటి దిల్ కుష్ మిఠాయిని తినిపిస్తూ ఉండాలి ఎలా ఉండాలంటున్నారు బాబా అందరికీ కూడా దిల్ మిఠాయి తినిపించేలా ఉండాలంటున్నారు మనసులో మనసుతో సదా సంతోషం యొక్క నాట్యం చేస్తూ ఉండాలి మరి మనసులో అయితే కనుక సంతోషంతో నాట్యం చేస్తూ ఉండాలి మరి నోటితో అయితే పాటలు ఏం పాడాలి పాటను కూడా పాడుతూ ఉండమన్నారు ఏం పాట అందరికీ కూడా అభినందనలు అభినందనలని అయితే ఈ సంవత్సరాన్ని ఈ సంతోషానికి చెందిన మిఠాయిని తినిపిస్తూ ఉండాలి మనసుతో సదా సంతోషంగా నాట్యం చేస్తూ ఉండాలి సేవలో అందరికీ సంతోషమనే ఖజానాను పూర్తిగా నింపి పంచుతూ ఉండాలి ఇటువంటి నూతన జీవితము నూతన ఉత్సాహ ఉల్లాసాలతో కూడిన నలువైపులా ఉన్న పిల్లలకి నూతన సంవత్సరంతో పాటు శుభాకాంక్షలు శుభాకాంక్షలు గుడ్ నైట్ మరియు గుడ్ మార్నింగ్ అచ్చా ఓం శాంతి అంటే పన్నెండు తర్వాత కదా గుడ్ నైట్ గుడ్ గుడ్ మార్నింగ్ కూడా చెప్తారు బాబా మరి ఈరోజు వరదానము దృఢ నిశ్ విష్ నిశ్చయం యొక్క ఆధారంతో సదా విజయులుగా అయ్యే బ్రహ్మబాబాకి స్నేహిల్గా అవ్వండి బ్రహ్మబాబాకి స్నేహి అవ్వాలంటే ముందు విజయం పొందాలి విజయం దేంతో పొందుతామంటే దృఢమైన నిశ్చయం ఉండాలి ఎవరికైతే దృఢమైన నిశ్చయం ఉంటుందో వారు నిశ్చయం యొక్క విజయం ఎప్పుడూ కూడా తొలగిపోదు పంచతత్వాలు కానీ లేక ఆత్మలు కానీ ఎంతగా ఎదుర్కొన్నా అది ఎదుర్కొంటారు కానీ మీరైతే తొలగించుపో తొలగిపోవడం వంటి అంటే అక్కడ తొలగించుకోవాలి దానికి ఎదుర్కోవాలి కానీ మీరు తొలగిపోవడం అనేది వంటి నిశ్చయంకు ఆధారము ఎప్పుడు ఎదుర్కొనే శక్తి ద్వారా ఆ ఎదుర్కోవడము ఇముర్చుకునేట ఇముర్చుకునే ఉంటారు అంటే ఎదుర్కోవడము జరుగుతుంది ఆ ఎదుర్కోవడాన్ని కూడా ఇముర్చుకుంటుంటారు విశ్వంలో ఎప్పుడు అలజడి అంటే సారీ నిశ్చయంలో ఎప్పుడు కూడా అలజడి రాదు నిజంగా బాబా మీద నిశ్చయం ఉంటే కనుక ఎప్పుడు అలజడి రాదు అలా అచంచలంగా ఉండే విజయ్ పిల్లలకి పిల్లలే బాబాకి స్నేహీలు స్నేహి పిల్లలు ఎప్పుడూ కూడా బ్రహ్మబాబా భుజాలలో ఇమిడిపోయి ఉంటారు బాబాకి స్నేహిగా ఉండే పిల్లలే బాబా యొక్క బ్రహ్మబాబా యొక్క భుజాల్లో ఇమిడిపోతారు స్లోగను సర్వ ఖజానాల తాళం చెవి ప్రా చేసుకోవాలి అనుకుంటే పొందాలనుకుంటే ఏంటి సర్వ ఖజానాల తాళం చెవిని పొందాలనుకుంటే పరమాత్మ ప్రేమకు అనుభవజ్ఞులుగా అవ్వండి అంటే భగవంతు నుంచి పొందే ఆ ప్రేమను మనం అనుభవం చేసుకునే వారిగా అవ్వాలన్నమాట స్లోగన్ చెప్తున్నారు సర్వ ఖజానాల తాళం చెవిని పొంద పొందాలనుకుంటే పరమాత్మ ప్రేమను అనుభవజ్ఞులుగా అవ్వండి సార్ అంటే ఏం చేయాలట సర్వ ఖజానాలని తాళం చెవి పొందాలంటే ముందు బాబా ప్రేమలో లేనమవ్వాలి అవ్వాలి మరి అవే ఏడో రోజు అవ్యక్త బట్టీలో పాయింట్ మాట ప్రతి విషయంలో వృత్తిలో దృష్టిలో కర్మలో అతీతత్వం అనుభవం అవ్వాలి వీరు మాట్లాడుతున్నారు కానీ చాలా అతీతంగా చాలా ప్రియంగా అనిపిస్తుంది అలా అనిపించాలి మన మాటల ద్వారా వేరే వాళ్ళకి ఒక స్పెషల్గా అనిపించాలి అతీతంగా ఉన్నారు వీళ్ళు అని చాలా ప్రియంగా అనిపించాలి ఆత్మిక ప్రేమ ఉండాలి నెంబర్ వన్ అయినా బ్రహ్మ బాబాతో పాటుగా మీరందరూ కూడా ఫలితాలుగా అయ్యి పరంధామంలోకి వెళ్ళాలి కనుక మనసు ఏకాగ్రత పైన అటెన్షన్ పెట్టండి అజ్ ఆజ్ఞా అంటే నిజానికి ఆజ్ఞానుసారంగా మనసును నడిపించాలి మనం చెప్పిన ప్రకారంగా మనసును నడిపించాలి అంటే ఏంటి వృత్తి దృష్టి కర్మ ఇవన్నీ మనకు అతీతంగా ఉండే స్థితిని అభ్యాసం చేయాలన్నమాట ఈరోజు రోజంతా దృష్టి వృత్తి కర్మలో అతీతత్వం ఉండాలి ఇది అభ్యాసం చేయాలి అంటే అందరిలాగే మనం ఉండకూడదు మన దృష్టిలో మార్పు ఉండాలి వృత్తిలో మార్పు ఉండాలి మరి ఈరోజు స్వమానేంటి నేను సదా విజయీ ఆత్మను అంటే ఎప్పుడు విజయ అవుతాం బ్రహ్మబాబా స్నేహిగా అయినప్పుడు అంటే బ్రహ్మబాబా కూడా అప్పుడు స్నేహి అవుతాం కానీ విజయగా అవ్వాలంటే ముందు నిశ్చయం ఉండాలి నిశ్చయంత విజయం పొందే ఆత్మ మాట ఇది అభ్యాసం చేయండి శాంతి ఓంకారం ఓ